సోదర్ మహాశూలరా ఐతల్ కుర్సీ యొక్క మహత్యం గురించి మనం తెలుసుకుందాం సహీబ్ హాది హదీస్ నంబర్ మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు హజరత్ అబు హురేరా రది అల్లాహన్ వారి ఉల్లేఖనం ప్రకారంగా ఏ వ్యక్తి అయితే రాత్రి పడుకునే ముందు ఐతల్ కుర్సీ చదివి పడుకుంటాడో ఆ వ్యక్తి కొరకు అల్లాహ తరపు నుండి ఒక దైవుతుత అతని కొరకు రక్షకుడిగా వస్తాడు అతనికి రాత్రి నుండి ఉదయం వరకు కూడా సైతాను అతని దరిదాపులకు రాడు అని ప్రవక్త ముహ్మద్ సల్లాహు అలెస్ వారు తెలియచేసారు

చావు తప్ప మరొకటి అడ్డు లేదు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ హుస్సలం వారు తెలియజేశారు కాబట్టి ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీని చదివినట్లయితే ఆ వ్యక్తి చనిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాడు అని ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహాహు సలం వారు తెలియజేశారు అబూ దావుద్ హదీస్ నంబర్ నాలుగు వేల మూడు ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లాహు వారి వద్దకు వచ్చేసి ఓ ప్రవక్త హురాన్లో గొప్పదైన ఆయత్ ఏది అని అడిగినప్పుడు ప్రవక్త వారు ఖురాన్లో గొప్పదైనటువంటి ఆయత్ ఐతల్ కుర్సీ అని తెలియజేశారు ఆయత నంబర్ రెండు వందల యాభై ఐదులో మీకు ఐతల్ కుర్సీ కనిపిస్తుంది ఐతల్ కుర్సీ అనేది అల్లాహ్ యొక్క అద్భుతమైనటువంటి గుణగణాల గురించి అల్లాహ్ యొక్క ఔన్నత్యం గురించి చెప్పబడినటువంటి ఒక ఆయతి ఇది అబ్దుల్లా బిన్ ఉబై ఇబ్నే కాబ్ రది అల్లాహు అన్న వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు సలం ఈ విధంగా తెలియజేశారు ఏ వ్యక్తి అయితే ఉదయం పూట ఐతలు కురిసి పటిస్తాడో ఆ వ్యక్తి సాయంత్రం వరకు జిన్నాత్ మరియు శైతానుల కీడు నుండి దూరంగా ఉంటాడు ఏ వ్యక్తి అయితే సాయంత్రం ఐతల కురిసిని పటిస్తాడో ఆ వ్యక్తి ఉదయం వరకు శైతాన్ మరియు జిన్నాతుల కీడు నుండి సురక్షితంగా ఉంటారు అని తెలియజేయడం జరిగింది ఈ విషయం హాకీలోని హదీస్ నెంబర్ రెండు వేల అరవై నాలుగులో చెప్పడం జరిగింది బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి